పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపించేసినా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హాష్టాగ్. సో ఈ రోజు అయితే పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తున్నా చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 1/2 కిలో వేసుకోవాలి. అల్లం చిన్న ముక్కని అట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మినపప్పు 1.5 స్పూన్ వేసుకోండి. వేపేసుకొని మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఎండు మిరపకాయలు 1/4 వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. మనం వేపుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్న దానిలో కల్లుప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. కల్లుప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. చింతపండు చిన్న ముక్క వేసుకోండి. జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. బెల్లం ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశానన్నమాట. సో ఆర్గానిక్ బెల్లం మనం దంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోవాలి, 1/2 గ్లాస్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇందక్కడ మనం తాలింపు కోసం పెట్టినది. సో అది వచ్చేసి దీనిలోకి తీసేసుకుంటే అంతే మన చట్నీ రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద నేను ప్లేలిస్ట్లో ఇంకా చట్నీస్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. బై బై. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.